నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఒత్తిడి లేని మనసు, అనారోగ్యం లేని శరీరం, హింస లేని సమాజమే లక్ష్యంగా 180కి పైగా దేశాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవా సంస్థలను స్థాపించి కొలంబియా, మంగోలియా, పరాగ్వే దేశాలకు సంబంధించిన అత్యున్నత అవార్డులు అందుకుని మన భారతదేశపు అత్యున్నత అవార్డుల్లో ఒకటైన పద్మ విభూషణ్తో పాటుగా అనేక అవార్డులను అందుకుని, దాంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ప్రపంచ విఖ్యాత ఆధ్యాత్మిక గురువు, మానవతావాది, శాంతిదూత, పద్మ విభూషణ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. ముందుగా మీ పాదాలకి నా నమస్కారాలు. చాలా సంతోషం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. మేము నిజంగా ధన్యులు అని అనుకుంటున్నాం అండి. చాలా చాలా ఆనందంగా ఉంది. కొన్ని కొన్ని మాటలు మనం వర్ణించలేము అని అంటారు కదా, అలాంటి భావన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కలిగింది. చాలా చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు ఇది మా అదృష్టం అండి. మిమ్మల్ని నేను టీవీలో, ఇలాగే రీల్స్లో మీరు చెప్పే మాటలు విని ఇన్స్పైర్ అయిన పర్సన్స్లో నేను ఒకదాన్ని ఖచ్చితంగా చెప్తానన్నమాట. సో ఇలా అవకాశం రావడం అనేది చాలా సంతోషం అనిపిస్తా. ఆనందం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఫర్ హ్యాపీనెస్. అసలు సంతోషం, ఆనందం అంటే ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? డబ్బులు పెట్టి కొనుక్కుంటే దొరుకుతుందా? అది అందరూ కనుక్కున్నారు కదా, డబ్బులించి డబ్బులు ఉండేటప్పుడు అది ఒక సుఖ సువిధం వస్తుంది, కానీ ఆనందం రావట్లేదు. ఆనందం మన లోపలే ఉంటుంది, అది మన మన పరిస్థితి దగ్గర అది డిపెండ్ నిర్భరిస్తుంది. మన మన పరిస్థితి ఎట్లా ఉంటుందో దానికి. ఇప్పుడు చూడండి, ఎంత పెద్ద దేశంలో అక్కడ డబ్బును ధారాళంగా ఉంది, మళ్ళీ సుఖం లేదు, ఆనందం లేదు కదా. సంతోషం ఉన్నది అదే వేరే. అదే డబ్బులు పెట్టి ఖచ్చితంగా కొనుక్కోలేం, అది మాత్రం నిజం. మీ దృష్టిలో ఆనందం, పరమానందం, హ్యాపీనెస్ అంటే ఏంటండి? అసలు అది మా స్వభావం. మేము పుట్టింది ఆ అది ఆ స్వభావం జొతలే పుట్టాము. మన లోపల ఉంది అది. మన బేసిక్ నీడ్స్ అన్ని దొరికితే తర్వాత మన కంఫర్టబుల్గా ఉంటాం కదా, అప్పుడు మన లోపల నుంచి ఆనందం పెరుగుతుంది. అంటే అది వస్తువులతో వస్తుంది అంటారా? వస్తువులు లేకపోతే ఆనందం, దుఃఖం వస్తుంది, కానీ వస్తువుల నుంచి ఆనందం వస్తుంది అని చెప్పలేదు. ఒక ఫోన్ కొనుక్కుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఆడవాళ్ళుగా మేము. ఒక చీర కొనుక్కుంటే ఆనందిస్తాం, ఒక నగ వేసుకుంటే ఆనందిస్తాం. అదన్నీ క్షణిక సంతోషం, క్షణిక సుఖము. అది కూడా మంచిదే, అదేమి చెడు లేదు. అందరూ ఒక క్షణిక సంతోషం అవుతుంది. ఇప్పుడు ఆకలి పెట్టకపోతే భోజనం చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది. అట్లే చాలా టైర్డ్ అయిపోతే కొంచెం నిద్ర చేస్తే అప్పుడు సుఖం దొరుకుతుంది. ఇదన్నీ నార్మల్ అండి. మళ్ళీ మన లోపల ఒక ఆశ ఉంటుంది కదా, ఇచ్చ ఉంటుంది కదా, ఒక కోరిక, పెరియ కోరిక ఉంటుంది. పెద్ద ఆనందం నాకు దొరకాలి అని, శాశ్వతం, శాశ్వతంగా ఆనందం ఉండాలి అని. శాశ్వతమైన ఆనందం దొరికేదానికి మనకు సాధన చేయాలి. సాధన ఎలా చేయాలి? ఆ సాధన, సాధన అంటే వర్తమానములు మన మనసు పెట్టుకొని మన నేనెవరు అని విచారం చేయాలి. మార్పుడుతుంది అన్ని పరిస్థితులు. మన శరీరము అండర్గోయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్. దీని మధ్యలో మన లోపల ఒక తత్వం ఉంది, ఒక సత్యం ఉంది. అది ఏమని కనుక్కోవాలి? అది కనుక్కొని స్మైల్ ఉంటుంది కదా, అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయటం కూడా రావాలి, ఆ చేంజ్ని అంటారా మీరు, ఒప్పుకుంటారా? ఆ చేంజ్ వచ్చేస్తుంది. మన లోపల ఉండే ఒక ఊర్జాలు, ఎనర్జీ మనకు కనుక్కుంటే మన వ్యవహారంలో చేంజ్ వచ్చేస్తుంది, మన శరీరంలో కూడా చేంజ్ వస్తుంది, మన థింకింగ్లో కూడా. అప్పుడు అందరూ మన వాళ్ళు అని ఒక పెద్ద మనోభావము కూడా పెరుగుతుంది. అప్పుడు ఇలా సంతోషంగా కనిపిస్తారేమో ప్రతి ఒక్కరు, చిరునవ్వు నవ్వుతూ అందరినీ పలకరి. చిరునవ్వు ఉంటుంది, ఇది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయగలం ఎదుటి వ్యక్తిలో. ఇప్పుడు గురు, మూడు విషయం, గానము, జ్ఞానము, ధ్యానం.
ఇది మూడు జీవితంలో ఉండాలి. ఎప్పుడు సంతోషం అయినప్పుడు పాడలు పాడతాము కదా, సంతోషంగా కదా, సంతోషం సంతోష గానం చేస్తాము, గానం చేస్తాము. జ్ఞానము, జ్ఞానం, జ్ఞానం అంటే మా జీవితం ఏమి, ఈ ప్రపంచం ఏమి, ఇదన్నీ ఏమి, ఎవరు చేశారు, దీనికి ఇది అంతం ఎక్కడా, ఆది ఎక్కడా అని ఒక విచారం చేస్తే చేసేప్పుడు కూడా మన లోపల ఒక అఖండమైన ఆనందమైన ఒక ఊర్జ శక్తి పెరుగుతుంది. జ్ఞానము, మళ్ళీ ధ్యానం, ధ్యానం అంటే నిర్విషయం మన, అది నేర్పించుకొని చేయాలి. కొంచెం 10 నిమిషాలు 20 నిమిషాలు మేము చేసుకుంటా ఉంటే దాంట్లో చాలా లాభం ఉంటుంది. అలవాటు చేసుకోవాలి. ఒక రోజులో ఎంతసేపు ధ్యానం చేస్తే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారు? ఇన్నర్ అండ్ అవుటర్ రెండు మాట్లాడుకుంటారు. ఒక 20 నిమిషాలు ధ్యానం చేసే సమయంలో 20 నిమిషాలు 30 నిమిషాలు చేయొచ్చు చాలా. గురుజీ, ధ్యానం చేసే సమయంలో ఏమని అనుకోవాలి, అంటే పఠించవలసింది ఏంటి, ఏమైనా స్మరణ చేసుకోవాలా, ఏం చేయాలి అసలు? ధ్యానం అంటే మనసులో విశ్రామం, ఒక విశ్వాసము, మళ్ళీ విశ్రామం, ఇది రెండు ఉండాలి. విశ్వాసం అంటే ఏమి, అన్ని మంచిదే అవుతుంది, నమ్మాలి ఫస్ట్, నమ్మిక, ఒక విశ్వాసం నమ్మాలి, విశ్వాసం ఉండాలి. అది జ్ఞానించే ధ్యానం వస్తుంది, అది విశ్వాసం వచ్చేస్తుంది. మళ్ళీ విశ్రామం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ. ఒకటి నాకు అనిపించిందండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఎంత పెరిగిపోయింది అని అంటే పోటీ పడుతుంది మనుషులతో. ఉదాహరణకి యాంకర్స్ విషయానికి వస్తే ప్రెజెంటర్స్ ఇంకొకటి AIతో ఒక బాబు క్రియేట్ చేస్తుంది, కానీ మనుషులకి బద్ధకం పెరిగిపోతుంది. అనుకుంటే బాధ్యత ఉంటుంది, అదే అది మా ఒక ఆపర్చునిటీ అని చూడాలి దాంట్లో. అంటే ఒక మనిషినే సృష్టించేస్తున్నారు, రోబోస్ అవే వర్క్ చేసేస్తూ ఉన్నాయి మన ప్లేస్ లో. అవును, ఛాలెంజ్ ఇస్తుంది కదా, యాక్సెప్ట్ చేయాలంటారు, చేయాలి. ఇలాంటి సమయంలో మనలో స్పిరిచువాలిటీ ఎంత వరకు ఉంటుంది? ఫోన్ వచ్చే తర్వాత ఇప్పుడు ఎవరు లైబ్రరీ వెళ్ళరు, అన్ని గూగుల్లే అన్ని దొరుకుతుంది, ఏం కావాలన్నా సెర్చ్ చేసేది, ఏం కావాలంటే అక్కడే సెర్చ్ చేయరు. ఇప్పుడు లైబ్రరీ ఎవరు, మళ్ళీ లైబ్రరీ కూడా ఒక వాల్యూ ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా లైబ్రరీలో దానికి ఒక అలాగే ఉంటుంది, అది కూడా గ్రంథాలయం విలువ, గ్రంథాలయం ఖచ్చితంగా విలువ ఉంటుంది. కానీ మీరు అన్నారు ఇప్పుడు ఆడియో బుక్స్ కూడా వచ్చేసాయి, అన్ని ఫోన్స్ లో అవైలబుల్ ఉన్నాయి, మరి ఇలా అన్ని మనకి చేతిలో అంది వస్తున్న ఇలాంటి తరుణంలో ఒక మనిషిలో స్పిరిచువాలిటీ ఎంతవరకు ఉంటుంది, ఉండగలుగుతామా అని కంపేర్ చేసుకుంటే? స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఆ శక్తి ఉంది, స్పిరిచువల్ పవర్ అందరి లోపల కూడా ఉంటుంది. ఇప్పుడు మేము శాంతిగా ఉన్నాము, గొడవలు చేసుకొని ఉన్నామంటే కూడా అప్పుడు కూడా వాళ్ళ లోపల స్పిరిచువల్ పవర్ ఉంటుంది. దానికే స్పిరిచువాలిటీ నుంచి ఆధ్యాత్మికం అంటే మన అన్ని కార్యాలకు అది ఒక సపోర్టివ్గా ఉంటుంది, మన ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది మన లోపల. విచారము, సరి విచారము వస్తుంది, ఎప్పుడు కావాలో తప్పుడు వస్తుంది, ఉత్సాహం ఉంటుంది పని చేసేదానికి, ఇదన్నీ కావాలి కదా. ఒక మనిషికి గురుజీ చేసే పని కాకుండా ఆ వ్యక్తి యొక్క గుర్తింపు ఏంటండి, అసలు ఎలా ఉండాలి? ఇది మేము చాలా ఐడియలిజం పెట్టుకుంటే అదే ఒక బాధలో అయిపోతుంది. దానికి మనం సహజంగా ఉండాలి, ఏమి లైఫ్లో ఎప్పుడు ఏం వస్తో అది అట్లే స్వీకరించి ముందుకు వెళ్ళాలి. మేము అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనుకుంటే
అదే ఒక బాధ, అదే ఒక బంధనము, నిబంధము అవుతుంది. దానికి టేక్ లైఫ్ ఈజీలీ అని నేను చెప్తాను. చాలా సీరియస్గా లైఫ్ తీసుకొని మీరు ఊరికే బాధపడతా ఉంటారు. టేక్ లైఫ్ ఈజీలీ, మళ్ళీ కమిట్మెంట్ ఉండాలి, ఒక నిష్ఠ, ఒక నిశ్చయము, కరుణ, ఈ క్వాలిటీస్ ఉండాలి. అంతే, మళ్ళీ ఎట్లా ఏం వస్తుందో ఆ క్షణంలో అట్లే మేము ముందుకు వెళ్ళాలి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా గురుజీ, మా కష్టం మాకు తెలుసు, మీకేం తెలుసు ఆ బాధ, మా షూలో నుంచుని మీరు మాట్లాడండి అని, స్టాండ్ ఇన్ మై షూస్ అండ్ సే అని చెప్తూ ఉంటారు కదా. అంటే కష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, ఎదుట ఉండి నీతులు చెప్పే వాళ్ళకి తెలియదు కదా అంట. వాటిని ఇది నమ్ముతారా మీరు ఈ మాట? అది వాళ్ళకు అట్లా కనిపిస్తుంది. వాళ్ళకు ఏం తెలీదు అంటే అందరికి అట్లా కష్టం అవుతుంది, అందరూ ఆ కష్టం అనుభవించారు అందరికి. దానికే చెప్పేది సులభం, వెళ్ళేది కష్టము అని ఒక భావనే ఉంటుంది. దానికి నేను చెప్పేది ఉపదేశం చెప్తే చేస్తే అప్పుడు అది అది సరిపోలేదు, పోదు. అప్పుడు ఏమంటే వైబ్రేషన్ నుంచి మార్పు రావాలి. ఊరికే ఏదో చెప్పేస్తే ఏదో చెప్పేస్తే దానికి ఒక మార్గం చూపించాలి వాళ్ళకి అనేది మీ భావన. మార్గము మార్గం నుంచి నేను చెప్తాను ఒక ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్, విషెస్, అది పని చేస్తుంది. అది రిసీవ్ చేసుకునే గుణం కూడా వాళ్ళల్లో కూడా ఉండాలి. అది ఉంటుంది, ఉంటుంది, అందరూ లోపల ఉంటుంది. ఒక విశ్వాసం ఎవరికి ఉందో ఎవరికి వాళ్ళకే పనిచేసేది అట్లా లేదు. ఒక సమర్థ వ్యక్తి ఉంటే ఉండేటప్పుడు, గురువు ఉండేటప్పుడు అందరికి అది ప్రభావిస్తుంది. ఇంతమందిని మీరు చూస్తూ ఉంటారు కదండి, మీకు అనిపించిన భావన ఏంటంటే మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా ఇన్నేళ్లలో, మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏదైనా? ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 బస్సుల నాక్సలైట్ వాళ్ళందరూ ఇక్కడ వస్త్రి, వాళ్ళు ఒక 17 అవర్స్ ట్రావెల్ చేసుకొని చేసి ఇక్కడ వస్త్రి గురుదేవ్ కలవడానికి, మన కలవడానికి వస్త్రి. నేను అడిగి మీరు మీకేం కావాలి, ఏం చేస్తా ఉన్నాను, బస్సుల బంబు ఉంది, మహిళా సిపాయి అండి, వాళ్ళు గన్ అన్నీ పెట్టుకొని ఇట్లా వచ్చింది. గురుగారు ఎవరో చెప్తే మీ దర్శనం తీసుకుంటే మన జీవనంలో ఒక చేంజ్ అవుతుంది, దానికే వచ్చామని. నేను మీరు ఇక్కడ ఉండిపోయండి, ఐ కాంట్ గో, ఐ కాంట్ స్టే, దే సెడ్ వి కెన్ నాట్ స్టే, వి హావ్ టు గో బ్యాక్. అండ్ దెన్ దే సెడ్ ఆల్ దేర్ హిస్టరీ. ఐ సెడ్ మీకేం కావాలి, చూడండి మేము పేదవాళ్ళు, పేదవాళ్ళే ఉన్నాము, వనవాసం చేస్తా ఉన్నాము, అడవిలో ఉన్నాము మేము, చాలా ఇక్కడ సమస్యలు ఉంది, నాకు ఎలక్ట్రిసిటీ లేదు, నీళ్ళు లేదు, ఓ స్కూల్ లేదు, కాలేజ్ ఏమీ లేదు. నేను మీకు స్కూల్ ఇస్తే మీకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని నేను మీకు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తే మీరు వదిలేసి వస్తారా అని నాకు అడిగింది. వాళ్ళు చేస్తారు, వాళ్ళు వెల్ దే ఆల్ లెఫ్ట్ ది సేమ్ నైట్ బికాస్ దే సే వి హావ్ టు గో బ్యాక్. దే వెంట్ బ్యాక్, దే హ్యాడ్ వాళ్ళ దగ్గర గన్స్, బాంబు, హ్యాండ్ మేడ్ గ్రానైట్ అన్ని పెట్టుకుని వచ్చారు. Then they went back. Okay. దాని తర్వాత వాళ్ళ హింసా మార్గం వదిలేసి వాళ్ళందరూ నార్మల్ లైఫ్ వస్త్రీ 56 ఆఫ్ దెమ్. ఓ మై గాడ్, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది గురుజీ? దిస్ ఇస్ 2001 ఆర్ సో సంథింగ్. ఓ మై గాడ్, హోల్ క్యాంపస్. దాని తర్వాత నక్సలైట్ రీజన్ లో మన కార్యక్రమం బాగా జరిగింది. థౌజండ్స్ ఆఫ్ నక్సలైట్స్ దెన్ లేడ్ డౌన్ ద ఆర్మ్స్. ఎవరు మేము చెడు వాళ్ళు, చెడు మనుషులు అనుకుంటామో వాళ్ళ లోపల కూడా ఒక
మంచి వాళ్ళు ఉంటారు. అది మేము అది చూసాను, నేను అదే చూసేది. అందరి లోపల ఒక మంచి మంచి వ్యక్తి ఉన్నాడు, అతను బయట రావాలి, దానికి అక్కడ స్ట్రగుల్ చేస్తూ ఉంటాను. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మన లోపల ఉండే మంచిది పెరగాలి, చెడు అభ్యాసం అన్ని విడిచిపోవాలి. అది జరుగుతూ ఉంది. చాలా మంది మీ గురించి విన్నప్పుడు ఒక ఏవి నేను చూసాను గురుజీ, అందులో కొంతమంది ఖైదీలు ఎవరైతే ఉన్నారో, ప్రిజనర్స్, వాళ్ళల్లో ఆ మార్పు. మీరు ఇప్పుడు అన్నమాటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు అదే మాట చెప్పారు, అంత చెడు చేసిన వాళ్ళల్లో కూడా ఒక మంచి ఉంటుంది, మంచిది ఉంటుంది. వాళ్ళు అసలు కంటితడి పెట్టుకున్నారు అంటే చూసి వాళ్ళల్లో ఒక నెక్స్ట్ అంటే ఇంకొక జన్మలాగా వాళ్ళు భావించారు మిమ్మల్ని కలిసినప్పుడు. అది చాలా సంతోషం అనిపించింది. ఎన్నో మిరాకిల్స్ కూడా జరిగాయి ఇన్నేళ్ళలో. అంటే ఇది మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అని చెప్పారు. మీకు బాగా బాధ అనిపించింది ఉందా ఇన్ని సంవత్సరాల్లో? లేదా ఎప్పుడు సంతోషంగా ఉంటారా? మీరు సూర్యుడిని అడిగితే మీరు ఎప్పుడు లైట్ ఇస్తా ఉంటారా అంటే ఏం ఎప్పుడు ఎప్పుడు వెలుగుతా ఉంటారంటే వెళ్ళించుతారా? మీ పర్మిషన్ తో మీ దినచర్య ఎలా ఉంటుందో మేము తెలుసుకోవచ్చా? మన దినచర్య యునిక్ గానే ఉంటుంది, ఎందుకంటే నేను వేరే వేరే ప్రదేశంలో వెళ్తా ఉంటాను, ప్రయాణంలో ఉంటాను. నవడేస్ చాలా వరకు కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం, రెండు మతాలు లేకపోతే రెండు కులాలు ఇలా వాటికన్నా కూడా ఇద్దరు మనుషుల మధ్యలో మొత్తం దేశాలు కానీ చాలా చోట్ల ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు? అది స్వభావం, నేచర్. వ్యత్యాసం ఉండేటప్పుడు గొడవలు వచ్చేస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే స్ట్రెస్, కమ్యూనికేషన్ బ్రేక్డౌన్ అయితే అప్పుడు గొడవలు పెరుగుతుంది. స్ట్రెస్ ని అధిగమించాలంటే దానికే ఆధ్యాత్మిక మార్గంలో రావాలి. ఎన్నో విధాలుగా ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నప్పటికీ చాలా మార్గాలు ఉన్నాయి మనకి. ఏ విధంగా వెళ్తే ఆధ్యాత్మికత ఫుల్ టు స్పిరిచువల్ హెల్త్ చాలా బాగుంది. స్పిరిచువల్ హెల్త్ దానికి ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. ధ్యానము, ధ్యానము నేను చెప్పాను కదా, దాన్ని ఫాలో అవ్వాలి. ఇవాంటి రోజుల్లో చూస్తున్నామండి బ్రేకప్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లమా, కమ్యూనికేషన్ ప్రాబ్లమా, అది ఎవరైనా సరే ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎందుకు ఎక్కువగా చూస్తున్నారు? ప్రశ్నలు ఉత్తరం ఉంది, మీరేం చెప్పాలి? అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, ఆ రెండే అంటారా? లాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అదే, అండ్ స్ట్రెస్ కూడా ఒక పెద్ద రీజన్. ఇవే కారణాలు. స్ట్రెస్ ఉండేటప్పుడు వినరు, ఎవరు మాట విన్నట్లే సహన శక్తి లేదు కదా. సహనం అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈ రోజుల్లో, ఓపిక అనేది. మీకు బాగా ఇష్టమైన ప్రక్రియ ఏంటండి, ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తానో అప్పుడు అదే ఇష్టం అవుతుంది, అదే ఇష్టం. అలా ఇష్టంగా చేస్తారు కాబట్టి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి చోట. ముఖ్యంగా నేను ఆశ్రమంలో గమనించానండి, గోశాల చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే, వెళ్ళటం వెళ్ళటమే గిరి ఆవులు చూశాను, కృష్ణ పరమాత్ముడుతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి ఆవులు అవి, అలాగే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆవులు నేను గమనించాను. ఇక్కడ అన్ని నేషనల్ బ్రీడ్స్ అన్ని ఉన్నాయి, పంజాబ్ నుంచి కూడా ఉంది, తమిళనాడు, 18 వెరైటీస్ ఉంది. 18 వెరైటీస్ చాలా చాలా. మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందండి, అవి ఎంత కంఫర్ట్ గా ఉన్నాయి, ఎంత హెల్దీగా ఉన్నాయి ఆవులు అనేది నేను గమనించాను. సేవాభావం ఉండే అప్పుడు ఇదన్నీ సరాగంగా అవుతుంది. మరొకటి ఇక్కడ బాగా అట్రాక్టివ్ గా అనిపించింది ఆశ్రమంలో, గురుకులు ఎంత సుందరంగా ఉంది, వినాయకులు, లక్ష్మీనారాయణులు, అలాగే చుట్టూ పిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు. ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చెప్తారు, ఎందుకు గురుకులను ఏర్పాటు చేస్తారు? ఇదన్నీ మా హెరిటేజ్, ఇదన్నీ సంరక్షణ చేయాలి కదా. దానికి ఇక్కడ ఒక 40 సంవత్సరం నుంచి ఇదన్నీ జరుగుతూ ఉంది. అప్పటి నుంచి మీ కోరిక ఏంటండి, ఎలా చూడాలనుకుంటున్నారు ఈ ఆశ్రమం? ఏమైనా కోరిక ఉన్నప్పుడు గురువు దానికి యోగ్యత ఉండదు. ఎలా చూడాలని? కోరికలన్నీ వదిలేసి గురుగా గురుపీఠం వస్తుంది అప్పుడే. ఇక్కడ ఎవరు వస్తారో వాళ్ళ కోరికలన్నీ పూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది. మా కోరికలే ఉండేప్పుడు ఆ శక్తి, ఆ యోగ్యత ఉండదు.
మన లోపల ఏమి కోరిక లేకపోతే అందరు కోరికలు పూర్ణ చేసేదానికి మన శక్తి ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతా ఉన్నాం. యూత్ యంగర్ జనరేషన్ పైన మీ అభిప్రాయం ఏంటండి? వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏమైనా చెప్తారా? యూత్ దే హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. దే షుడ్ ఓన్ ద కంట్రీ. ఈ దేశం మనది అని వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసము, దేశ భక్తి ఉండాలి. అది వచ్చేస్తే అన్ని సాధ్యం. పాలిటిక్స్ లోకి వాళ్ళు రావటం, మార్పులు కానీ ఇవి అవసరం అంటారా? అవశ్యంగా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అంటే భారతదేశం అనగానే యంగర్ జనరేషన్ ఎక్కువ ఉంటారు, ఖచ్చితంగా చెప్తారా? అన్నమాట వివేకానంద గారి మాటలే కావచ్చు. యంగర్ జనరేషన్ ఉన్నప్పుడు అంత సత్వ మనకుంది, మనం ఏమైనా సాధించగలము మిగతా దేశాలతో. ఇప్పుడు చాలా దేశాలు కూడా దే వాంట్ యంగ్ పీపుల్ ఫ్రమ్ ఇండియా. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీ భావన ఏంటండి? ఎలా అనిపిస్తుంది అక్కడ స్పీచెస్ ఇచ్చినప్పుడు, అక్కడ మీ భక్తులతో? నేను ఎక్కడ వెళ్తే కూడా అది మనదే అండి కనిపిస్తుంది. వాళ్ళకు కూడా అట్లే ఒక భావన వస్తుంది. వాళ్ళకు నేను వేరే అని ఒక ఫీలింగ్ రాదు. వాళ్ళకు కూడా మన వాళ్ళే, ఇతడుకు మన వాళ్ళే అని ఒక ఆత్మీయ భావం కనిపిస్తుంది. గురుజీ, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీ పర్మిషన్ తోటి ఒక వన్ వర్డ్ లో వాటికి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారని చెప్పండి. జీవితం. జీవితం ఒక వరం. మైండ్. మంచిగా తెలుసుకోవాలి. ఇంటలెక్ట్. ఇంటలెక్ట్ వెలగాలి. వాట్ ఈస్ ద బాడీ మీ ఉద్దేశంలో? ఒక శరీరం అంటే? శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఇది ఒక మీన్స్. స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ సంథింగ్ యూ కెన్ నాట్ అవాయిడ్. వర్క్. వర్క్ do it with commitment. Success. It will follow you. Don't run after it. Nature. Honor it. God lives in it. War. War. Worst act of reason should be avoided. You are describing W-A-R. That's fine. God. God is hiding inside your heart. Youth. When you are ready to take challenge, you are youth. Right, thank you so much Guruji, it was my pleasure. Chala chala santosham meeru inta samayanni chala viluvaina samayam meedi maa kosam ketayincharu. Chala adbhutamaina vakyalu telijesa. Namaskaram.